భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది గంట గంటకు నీటి మట్టం పెరుగుతుంది శనివారం ముప్పై నాలుగు అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు నలభై మూడు అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ఇంకా పెరుగుతుందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు మత్స్యకారులు గోదావరి వద్దకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు వరద నీరు పెరగటంతో భద్రాచలం స్నాన ఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు నీటిలో మునిగిపోయాయి చెర్ల మండలం వద్ద ఈత వాగుపై నుంచి వరద నీరు పరగటంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి దుమ్ముగూడె మండలం పెద్ద వద్ద సీతవాగు గుబ్బల మంగి వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో పర్ణసాల వద్ద నారచీరల ప్రాంతం వరద నీటిలో మునిగింది భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ ఒడిశాలకు వెళ్లే ప్రధాన రహదారి చట్టి వద్ద వరద నీరు చేరటంతో తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి గోదావరి దిగువన ఉన్న శబరి నదికి వరద నీరు భారీగా పోటెత్తడంతో భద్రాచలం నుంచి వరద నీరు దిగువకు నెమ్మదిగా ప్రవహిస్తోంది ప్రస్తుతం భద్రాచలం వద్ద ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు వరద ప్రవాహం కొనసాగుతోంది భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది గంట గంటకు నీటి మట్టం పెరుగుతోంది శనివారం ముప్పై నాలుగు అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు నలభై మూడు అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచల వద్ద గోదావరి నీటి మట్టం ఇంకా పెరుగుతుందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు మత్స్యకారులు గోదావరి వద్దకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు వరద నీరు పెరగడంతో భద్రాచలం స్నాన ప్రాంతంలోని చాలా మెట్లు నీటిలో మునిగిపోయాయి చర్ల మండలం వద్ద ఈతవాగుపై నుంచి వరద నీరు పారటంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి దుమ్ముగూడెం మండలం వద్ద సీతవాగు గుబ్బలవంగి వంగి ఇక వాగు ఉధృతంగా ఉండడంతో పర్ణశాల వద్ద నారచీరల ప్రాంతం వరద నీటిలో మునిగింది భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ ఒడిశాలకు వెళ్లే ప్రధాన రహదారి చట్టి వద్ద వరద నీరు చేరడంతో ఇక తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి గోదావరి దిగువన ఉన్న శబరి నదికి వరద నీరు భారీగా పోటెత్తడంతో భద్రాచలం నుంచి వరద నీరు దిగువకు నెమ్మదిగా ప్రవహిస్తుంది ప్రస్తుతం భద్రాచలం వద్ద ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతోంది